విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని అన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా తనను నమ్మి గెలిపించిన ప్రజలకు తోడు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే దక్షిణంలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానంటున్న జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ప్రస్తుతం అయితే వంశీకృష్ణ అయితే ఒక ల్యాండ్ మార్క్గా మారే అవకాశం కనబడుతుంది. అయితే దక్షిణ నియోజకవర్గంలో పొల్యూషన్ కానీ చాలా సమస్యలు అయితే గత ఎమ్మెల్యే తీర్చలేని సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఎన్నికలకు ముందు వంశీకృష్ణ ఏదైతే మాటలు ఇచ్చారో అవన్నీ మాటలు నెరవేర్చే విధంగా కూడా వంశీ ఉన్నారా లేదా ప్రస్తుతం మనం వంశీకృష్ణ యాదవ్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వంశీకృష్ణ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. భారీ మెజార్టీతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా గెలడం జరిగింది. ముందుగా స్వతంత్ర టీవీ నుంచి కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు ఎట్లాగా ఈ దక్షిణ నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలని పరిష్కరించే విధంగా ఎట్లాగ ముందుకు వెళ్ళబోతున్నారు? థ్యాంక్ యూ సార్. ముందుగా దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా అత్యంత మెజార్టీతో గెలిపించిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చానో ప్రతి హామీని కూడా నెరవేరుస్తానని చెప్పేసి మీ ద్వారాలో తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పోర్ట్ చైర్మన్గా కలడం జరిగింది. ఏదైతే పొల్యూషన్ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయనతో చర్చించడం జరిగింది. ఆయన కూడా ఒక మంచి వ్యక్తి, ఎందుకంటే ఆయన కూడా ప్రజలకు సేవ చేయాలని ఒక కసి ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆయన కూడా కలెక్టర్గా పనిచేసిన చాలా అనుభవం ఉంది కాబట్టి ఆయన కూడా వెంటనే స్పందించి పోర్టు మీకు అండగా ఉంటుంది. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఎక్కడ ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి, నా దృష్టి తీసుకురండి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. మీ ద్వారా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ముఖ్యంగా ఎండమెంటు, పొల్యూషను, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే రోడ్స్, కమ్యూనిటీ హాల్స్ మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూసు అవన్నీ కూడా నేను అతి త్వరలోనే స్టార్ట్ చేస్తాం, అన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మీరు చూశారు ఫస్ట్ సంతకం డిఎస్సి, రెండవది పెన్షన్, ఇలాగ ఏవైతే హామీలు ఇచ్చావో అవన్నీ కూడా వరుసగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి మరో పక్క జరిగే విధంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్స్ క్యాపిటల్గా తయారు చేసి ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు రావాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి, ఇవన్నిటి కూడా అతి త్వరలోనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి దృఢనిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి జరగబోతుందని తెలియజేస్తాను. వంశీ గారు, ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం అంటే మత్స్యకారులు అడ్డా అంటారు, అంటే గతం నుంచి కూడా మత్స్యకారులకి పెద్దపీట వేసి కూడా ఎమ్మెల్యేగా గెలిపించే పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యేగా ఉంటూ మత్స్యకారుల నాయకులే ఎటువంటి న్యాయం చేయలేదు. మీకు మత్స్యకారులు నమ్మి ఓటు వేశారు, ఎంతో ప్రమాదాలు అయితే ఫిషింగ్ హార్బర్లో చాలా గతకాలం నుంచి చూస్తున్నాం. విశాఖ ఫిషింగ్ హార్బర్లో సమస్యల్ని ఎటువంటి పరంగా పరిష్కరించే విధంగా ఉన్నారు? మీరు ఫిషింగ్ హార్బర్లో ఇంక ఎటువంటి సమస్యలు ఉండబండి ఇంకా, ఎందుకంటే అక్కడ వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా నేను నెరవేర్స్తాను చెప్పడం జరిగింది. ఇవాళ ఫిషింగ్ హార్బర్లో ఏవైతే నేను హామీ ఇచ్చానో అక్కడ చిన్న చిన్న సెట్స్, అలాగే సీసీ కెమెరాలు, అక్కడ దొంగతనం చిన్న దొంగతనాలు జరుగుతున్న వాళ్ళు అడగడం జరిగింది. అవన్నీ కూడా అతి త్వరలోనే మేము స్టార్ట్ చేస్తాం, అవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. ఫిషింగ్ హార్బర్లో, ఫిషింగ్ హార్బర్ మీద బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భరోసా మేము ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి అక్కడ ఇంకెటువంటి సమస్య ఉండదు. వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళకి ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో అవన్నీ కూడా లబ్ధిదారులు అందరూ కూడా చక్కగా వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తాను, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మా పిసరమైన సోదరులకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు హ్యాపీగా వేటకెళ్ళే విధంగా, పట్టుకున్నటువంటి ఆ చేపలన్నిటికి కూడా గిట్టుబాటు రేటు ఉండే విధంగా మేము కొన్ని చర్యలు కూడా తీసుకుంటాం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. వాళ్ళ గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు స్థిరంగా ఉండే విధంగా మేము వర్క్ చేస్తాం, జరిగేస్తాం. ఇది ప్రస్తుతం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అయితే గెలిచిన మరుసటి నిమిషం నుంచి కూడా విశాఖ దక్షిణ ప్రజలకైతే అందుబాటులో ఉంటూ, అట్లాగే వాళ్ళ సమస్యలు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా పరిష్కరించే విధంగా కూడా ఉంటానంటూ కూడా దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సౌమూర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.